హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈసీ లెబీ ఎడ్యుకేషన్ పాత్ర మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రాక్షన్స్కి సంబంధించి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం క్లాస్ థర్టీలో ఆల్రెడీ మనం టూ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం ఓకేనా భిన్నాలకి సంబంధించిన లెక్కలు అనేవి చూస్తూ వస్తున్నాం అమ్మ అయితే మనం ఫ్రాక్షన్స్ అనేవి క్లాస్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసి చెప్పుకోవడం జరిగింది క్లాస్ ట్వంటీ ఫోర్ వరకు మనకి బినాలకి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి అవన్నీ చూసినట్టయితే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మళ్ళీ ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళామనుకోండి మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది సో క్లాస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒకసారి చూసేయండి మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది దాని తర్వాత ఈ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి చూసారనుకోండి మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా సో మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టెన్ మోడల్స్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తేనే ఒకసారి చూడండి ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఫిఫ్టీ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు ఓకే స్టార్ట్ చేద్దాం చూడండి ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీలో ఇచ్చారు ఇది మనకి వి బాడ్మాస్ రూల్ చెప్పుకున్నాం కదా దేంట్లో సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరణలో భాగంగా మనం దీన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో అంటే ఫ్రాక్షన్స్లో చూడండి ఇంటూ చేయాలి ఇక్కడ డివైడెడ్ బై చేయాలి ఈ రెండు ఏ ఆర్డర్ ప్రకారం చేయాలి వీ పార్డ్ రూల్ ప్రకారమే చేయాలి అంటే డివిజను మల్టిప్లికేషను ఎడిషను సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఇవేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నాలు ఫస్ట్ ఈ మిశ్రమ భిన్నాన్ని ఏం చేద్దామంటే ఇంప్రోపర్ అపక్రమ భిన్నంగా మార్చేసుకుందాం సో మార్చుకుంటే మనకి ఏమవుతుంది ఏం చేయాలి త్రీ ఇంటూ లెవెన్ థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ సెవెన్ చేయాలి సో ఏమవుతుంది ఫార్టీ ఫార్టీ బై లెవెన్ ఇంటూ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా వేసేసుకోండి డివైడెడ్ బై త్రీ బై సెవెన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏంటి అనేది మనం కనుగొనాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు లెవెన్ లెవెన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది వన్ లెవెన్ సర్ లెవెన్ వన్ లెవెన్ సర్ లెవెన్ ఫార్టీ అనేది ఫైవ్లో ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో వన్ ఫైవ్ జర్ ఫైవ్ ఎనిమిది ఐదులు నలభై సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎయిట్ ఇన్ వన్ ఎయిట్ ఇంటూ వన్ అంటే ఎయిట్ వన్ ఇంటూ వన్ అంటే వన్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి త్రీ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఇంటూ ఉంది త్రీ బై సెవెన్ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఫ్రాక్షన్ డివిజన్ ఎలా చేయాలి ఇంటూ పెట్టుకొని దీని యొక్క రెసి ప్రోకల్ విలోమతో దీన్ని గుణించాలి సో దీని విలోమం ఏమవుతుంది త్రీ ఎక్స్ బై సెవెన్ కాస్త సెవెన్ బై త్రీ ఎక్స్ అంటే భిన్నం తిరగబడుతుందనమాట ఓకే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఇక్కడ వరకు ఓకే కదా అర్థమైంది కదా ఎలా చేసామనేది మరి ఈ వీడియో చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంటూ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్కి అలాగే ఇంప్రోపర్ని మిక్సెడ్లో ఎలా కన్వర్ట్ చేయాలి మిక్స్డ్ని ఇంప్రోపర్లో ఎలా కన్వర్ట్ చేయాలి ఇవన్నీ ఆల్రెడీ మనం క్లాసెస్లో చెప్పుకున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ అనేది కావాలి సో ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసేసుకోండి ఎయిట్ అంటే ఎయిట్ బై వన్ అన్నట్టు సో ఎయిట్ ఇంటూ సెవెన్ ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మల్టిప్లై చేయండి ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు బై మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై మూడు నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకుందామంటే ఈ త్రీ ఎక్స్ ఇక్కడ ఎక్కడ ఉంది డినామినేటర్ అంటే బాగాస్తుందన్నమాట హారంలో ఉంది సో దీన్ని ఏం చేద్దామంటే యువతల వైపుకి పంపించేద్దాం నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ మనకి డివిజన్ చేస్తుంది అనుకోండి ఏదైనా అది ఈజీ కొల్టికి అవతల పక్కకి వెళ్తే ఇంటూ చేస్తుందని ఇంటూ చేసేది డివిజన్ చేస్తుందని ప్లస్ చేస్తూ ఉండి ఈజీ కొల్టికి అవతలకి వెళ్తే మైనస్ చేస్తుందని మైనస్ మైనస్ ఉంటే కనుక అది అవతల పక్కకి వెళ్తే ఈజీ క్వాలిటీకి అవతల పక్కకి వెళ్తే ప్లస్ చేస్తుందని చెప్పుకున్నాం సో ఇక్కడ ఈ త్రీ ఎక్స్ అనేది మనకి డివిజన్ చేస్తుంది సో దీన్ని ఏం చేద్దామంటే ఈజీ కొల్టికి యువతలకు పంపించేద్దాం సో అప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ సిక్స్ అలానే ఉంచండి ఫోర్ బై త్రీ ఈ త్రీ ఎక్స్ కాస్త ఇంటూ త్రీ ఎక్స్ అవుతుంది ఇంటూ త్రీ ఎక్స్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ త్రీ ఎక్స్ని ఇలానే ఉంచండి ఇలా ఉంచి ఈ ఫోర్ బై త్రీని కాస్త ఈజ్ ఈక్వల్ టు యువతలకు తెచ్చుకుందాం అప్పుడేమవుతుందంటే ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఈ ఫోర్ బై త్రీ కాస్త త్రీ బై ఫోర్ అవుతుందనమాట అనమాట ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి మనకి క్యాన్సిల్ చేద్దాం ఫోర్ టేబుల్లో ఫిఫ్టీ సిక్స్ అనేది వన్ ఫోర్ జర్ సో ఫిఫ్టీ సిక్స్ అనేది ఫోర్ టేబుల్లో ఫోర్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట పద్నాలుగు నాలుగు యాభై ఆరు సో ఫోర్టీన్ ఇంటూ త్రీ వచ్చింది ఇక్కడ కూడా త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ఎక్స్ అన్నట్టు సో ఎక్స్ అని ఒక్కదాన్ని యువతలు ఉంచండి ఈ త్రీని ఒక్కదాన్ని యువతలకు తీసుకొచ్చేయండి ఇది ఇంటూ ఇంటూ కదా సో ఇక్కడికి వస్తే ఏం చేస్తుంది డినామినేటర్ అంటే డివిజన్ చేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ దాన్ని ఇటువైపు ఉంచేసాం త్రీని మాత్రం ఇటువైపుకి తెచ్చేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది త్రీ త్రీ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమైంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అనేది వచ్చింది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అనేది మన ఆన్సర్ అవుతుందనమాట అర్థమైంది కదా మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా మీకు సింప్లిఫికేషన్స్ అనేవి చేయగా చేయగా వస్తే ఓకేనా ఒకేసారి మీరు చూసారనుకోండి మీకు అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది ఇదేంటి ప్లస్ అవ్వడం ఏంటి మైనస్ అవ్వడం ఏంటి ఈ విధంగా అనమాట సో మీరు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు వస్తుంది ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి సూక్ష్మీకరణ సింప్లిఫికేషన్స్లో నార్మల్గా అయితే మీరు చేసేయగలుగుతారు ఇలా ఫ్రేక్షన్స్లో మనం చేయగలగాలి ఈ విబాడ్మస్ రూల్ని యూజ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి సేమ్ ఇలాంటి ప్రాబ్లమే నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి ఫిఫ్టీన్ వన్ బై టూ మైనస్ ట్వెల్వ్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఆఫ్ సెవెన్ డివైడెడ్ బై వన్ త్రీ బై ఫోర్ ఇంటూ టూ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంప్రోపర్ సారీ మిక్స్డ్ని ఇంప్రాపర్లా కన్వర్ట్ చేయండి మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా మార్చుకోండి మార్చుకుంటే ఏమవుతుంది పదిహేను రెళ్ళు ముప్పై ప్లస్ ఒకటి థర్టీ వన్ బై టూ మైనస్ మిగతాది ఎలా ఉందో అలానే వేసుకోండి ట్వెల్వ్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ సెవెన్ డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ మార్చండి వన్ ఫోర్ జర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ బై ఫోర్ సో ఇక్కడ వరకు ఇంటూ టూ ఉంది ఇప్పుడు ఏం చేయాలి వి బాడ్ మాస్ అప్లై చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇక్కడ మనం బ్రాకెట్లో ఉన్నవి ఫస్ట్ సింప్లిఫై అనేది చేయాలి సో ఇక్కడ బ్రాకెట్స్లో ఇక్కడ చూడండి మనకి సర్క్యులర్ బ్రాకెట్ అలాగే స్క్వేర్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ ఇవి ఉంటాయి త్రీ బ్రాకెట్స్ సో ఫస్ట్ దీన్ని తర్వాత దీన్ని తర్వాత దీన్ని ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో మనకి ఇక్కడ ఏముంది సర్కులర్ బ్రాకెట్ కూడా ఉంది సో ఒక్కొక్కటిగా సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం చూడండి థర్టీ వన్ బై టూ మైనస్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది ఇది ఫోర్ టేబుల్లో టూ ఫోర్ జరు త్రీ ఫోర్ జరు ఇక్కడ మనకి మిగిలింది ఏంటి త్రీ వన్ సార్ త్రీ వన్ టూ సర్ టూ ఇది మిగిలింది ప్లస్ ఇక్కడ చూడండి సెవెన్ డివిజన్ చేయాలంటే ఫ్రాక్షన్కి ఏం చేయాలి రెసి ప్రోకల్ విలోమము అంటే సెవెన్ బై ఫోర్కి ఫోర్ బై సెవెన్ అవుతుంది ఇది నెక్స్ట్ స్టెప్ అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక స్టెప్ చూడండి సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వన్ ఉంటుంది వన్ ఫోర్ జార్ ఫోర్ సో థర్టీ వన్ బై టూ మైనస్ త్రీ బై టూ ప్లస్ వన్ ఫోర్ జార్ ఫోర్ ఇంటూ టూ ఇక్కడ చూడండి ఇంకా బ్రాకెట్లో మనకి త్రీ బై టూ ప్లస్ ఫోర్ ఉంది సో దాన్ని సింప్లిఫై చేద్దాం ఫోర్ అంటే ఫోర్ బై వన్ అన్నట్టు సో టూకి వన్కి ఏమవుతుంది టూనే అవుతుంది టూలో టూ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది వన్ ఇంటూ న్యూమరేటర్ వేసుకోవాలి లవం వేసుకోవాలి ప్లస్ ఒకటిలో రెండు ఎన్నిసార్లు వస్తుంది రెండు ఒకటిలో రెండు సో టూ జర్ టూ టూ ఇంటూ న్యూమరేటర్ అంటే లవమ వేసుకోవాలి ఇంటూ టూ థర్టీ వన్ బై టూ మైనస్ వన్ త్రీ జర్ త్రీ ప్లస్ టూ ఫోర్ జర్ ఎయిట్ బై టూ ఇంటూ టూ నెక్స్ట్ థర్టీ వన్ బై టూ మైనస్ త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ బై టూ ఇంటూ టూ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఎడిషన్ చేయాలి లాస్ట్లో సబ్ట్రాక్షన్ అనేది చేయాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ టూ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది టూ అంటే టూ బై వన్ అన్నట్టు ఇక్కడ డినామినేటర్ హారంలో ఒకటి లవంలో ఒకటి ఉంది సో ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఏమైంది వన్ టూ జర్ టూ వన్ టూ జర్ టూ ఇక్కడ ఏం మిగిలింది మనకి థర్టీ వన్ బై టూ మైనస్ లెవెన్ వన్ జర్ లెవెన్ బై వన్ లెవెన్ బై వన్ అన్న లెవెన్ అన్న ఒకటే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి టూకి వన్కి టూ అవుతుంది టూలో టూ అనేది వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఆ వన్ ఇంటూ న్యూమరేటర్ వేసుకోవాలి మీరు ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఫ్రాక్షన్ ఎడిషన్ ఇవన్నీ చూస్తారనుకోండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి అవి చూడకుండా డైరెక్ట్గా ఇది చూస్తే మాత్రం అర్థం కాదు అందుకే ఫస్ట్ మీరు టాపిక్స్ కంటెంట్ వీడియోస్ అనేవి ఫస్ట్ చూడండి నెక్స్ట్ చూడండి వన్లో టూ అనేది టూ వన్ సార్ టూ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టూ ఇంటూ లెవెన్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి వన్ థర్టీ వన్ సార్ థర్టీ వన్ మైనస్ టూ లెవెన్ సార్ ట్వంటీ టూ బై టూ థర్టీ వన్ మైనస్ ట్వంటీ టూ బై టూ సో థర్టీ వన్ మైనస్ ట్వంటీ టూ అంటే ఎంత అవుతుంది మనకి నైన్ సో నైన్ బై టూ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా అర్థమైందా మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి మట్టుకు మీరు క్లాసెస్ క్లాస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఫ్రాక్షన్స్కి సంబంధించిన వీడియోస్ చూస్తారనుకోండి ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ వచ్చేస్తే మనకి ఆన్సర్ అయితే నైన్ బై టూ వచ్చింది సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఇన్ ఏ బాక్స్ త్రీ బై ట్వంటీ ఫైవ్ గాట్ బ్రోకిన్ ఫోర్ బై ఫైవ్ ఆఫ్ ది రిమైనింగ్ ఎక్స్ వర్ సోల్డ్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ ఈజ్ ఇది ఎప్పుడొచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారు ఏమంటున్నారు దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ ఇన్ ఏ బాక్స్ ఒక బాక్స్లో ఐదు వందల గుడ్లు ఉన్నాయంట త్రీ బై ట్వంటీ ఫైవ్ గాట్ బ్రోకెన్ అందులో మూడు బై ఇరవై ఐదో వంతు పగిలిపోయాయి అంటే ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయి అందులో నాలుగు బై ఐదో వంతు ఏం చేశారంటే సోల్డ్ అంటే అమ్మేశారు అంటే ఇక్కడ మనం ఐదు వందల గుడ్లు ఉన్నాయి అందులో నుంచి మూడు బై ఇరవై ఐదు వంతు పగిలిపోయాయి పగిలిపోయిన తర్వాత నాలుగు బై ఐదో వంతు అంటే మిగిలిన వాటిల్లో నాలుగు బై ఐదో వంతు అమ్మేసారు ఇక్కడ ఏం అడుగుతున్నారు ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ లెఫ్ట్ ఈస్ అయితే అమ్మగా మిగిలిన ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు సో ఎలా చేయాలి టోటల్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయని ఇచ్చారు మనకి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయంట సో టోటల్ ఎగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇందులో త్రీ బై ట్వంటీ ఫైవ్ పగిలిపోయాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ త్రీ బై ట్వంటీ ఫైవ్ చేయాలి సో ఇలా చేసినప్పుడు మీకు ఎన్ని అయితే పగిలిపోయాయో ఆ గుడ్ల సంఖ్య వస్తుంది ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బ్రోకెన్ అనేది మనకి ఎలా వస్తుంది మనం టోటల్ ఎగ్స్ ఇంటూ త్రీ బై ట్వంటీ ఫైవ్ చేశారనుకోండి ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు దీన్ని మనం నెంబర్ ఫామ్లో కన్వర్ట్ అనమాట సో ట్వంటీ ఫైవ్ టేబుల్లో ఫైవ్ హండ్రెడ్ అనేది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ట్వంటీ ఇంటూ త్రీ అంటే ఎంత వచ్చింది సిక్స్టీ ఈ సిక్స్టీ అనేది ఏంటి నెంబర్ ఆఫ్ ఎగ్స్ బ్రోకెన్ అంటే పగిలిపోయిన గుడ్ల సంఖ్య ఎంత అరవై అరవై గుడ్లు పగిలిపోయాయి సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ తీసారనుకోండి మిగిలినవి రిమైనింగ్ ఎగ్స్ అంటే పగలుగా మిగిలిపోయిన గుడ్లు ఎన్ని రిమైనింగ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ సో ఫైవ్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ అంటే ఫోర్ ఫార్టీ ఎగ్స్ అనేవి పగిలిపోగా ఫోర్ ఫార్టీ ఎగ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇందులో నుంచి ఫోర్ బై ఫైవ్ అమ్మేశారంట సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ సోల్డ్ అమ్మిన గుడ్ల సంఖ్య అంటే ఫోర్ ఫార్టీ ఇంటూ ఫోర్ బై ఫైవ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో చేస్తే ఏమవుతుంది ఫైవ్ టేబుల్లో ఫోర్ ఫార్టీ అనేది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఒకసారి చూసుకోండి ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ఫోర్ బ్రింగ్ డౌన్ జీరో ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ఎనిమిది ఐదు నలభై అంటే ఎన్ని ఎనభై ఎనిమిది సార్లు పోతుంది నాలుగు వందల నలభై అనేది ఐదులో ఎనభై ఎనిమిది సార్లు పోతుంది సో ఎనభై ఎనిమిది ఇంటూ నాలుగు సో ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫోర్ చేయండి ఎయిట్ ఫోర్ జర్ థర్టీ టూ మూడు ఉంటుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు మూడు ఎంత ముప్పై ఐదు మూడు వందల యాభై రెండు గుడ్లు అమ్మేశారు సో ఇంకా ఎన్ని మిగిలిపోయినవి నెంబర్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ ఎన్ని ఉన్నాయి ఇంకా అంటే ఫోర్ ఫార్టీలో నుంచి త్రీ ఫిఫ్టీ టూ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ మైనస్ త్రీ సారీ ఫోర్ ఫార్టీ మైనస్ త్రీ ఫిఫ్టీ టూ టెన్లో నుంచి టూ పోతే ఎయిట్ ఇక్కడ ఇంకా త్రీ ఉంటుంది థర్టీన్ మైనస్ ఫైవ్ బారోయింగ్ థర్టీన్ మైనస్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ సో ఎన్ని ఇంకా ఎయిటీ ఎయిట్ ఎగ్స్ అనేవి వాళ్ళు అమ్మగా ఎనభై ఎనిమిది గుడ్లు అనేవి మిగిలాయి సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ప్రాబ్లం అనేది ఒకటికి రెండు సార్లు చదవండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు ఏం చేయాలనేది మీకే తెలుస్తుంది సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రాబ్లం అనేది అక్కడ ఏమి ఇచ్చారు మనం ఏం చేయాలి ఎలా చేస్తే వస్తుంది ఈ పాయింట్స్ తెలిసాయి అనుకోండి మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ ఉన్నాయి ఒక పెట్టెలో ఒక బాక్స్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటే అందులో మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు భిన్న రూపంలో ఇచ్చారు మూడు బై ఇరవై ఐదో వంతు పగిలిపోయాయి అంట మరి పగిలిపోయిన గుడ్లు మనకి ఎలా వస్తాయి ఫైవ్ హండ్రెడ్ని త్రీ బై ట్వంటీ ఫైవ్తో ఇంటూ చేశారనుకోండి అప్పుడు ఎన్ని పగిలిపోయాయి అనేది వస్తుంది మనకి సిక్స్టీ పగిలిపోయి ఫైవ్ హండ్రెడ్ మనీ సిక్స్టీ చేస్తే మీకు ఏమొస్తుంది వస్తుంది రిమైనింగ్ ఎగ్స్ ఎన్ని మిగిలాయో అన్నొస్తుంది వస్తుంది ఈ ఫోర్ ఫార్టీలో మళ్ళీ ఫోర్ బై ఫైవ్ పార్ట్ ఏం చేశారంటే అమ్మేసుకున్నారు సో ఫోర్ ఫార్టీ ఇంటూ ఫోర్ బై ఫైవ్ చేశారనుకోండి మీకు నెంబర్ వస్తుందన్నమాట ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చిన దానికి మనకి నెంబర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ టూ ఎక్స్ అనేవి అమ్ముకున్నారు ఇందులో నాలుగు వందల నలభై గుడ్లలో సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మిగిలినవి ఎన్ని ఉన్నాయి అంటే అమ్మగా ఎన్ని మిగిలే ఇంకా ఎయిటీ ఎయిట్ అనేవి మిగిలే సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి విచ్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్స్ ఇన్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ వన్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా ఈ ఫోర్ ఆప్షన్స్లో దేని వాల్యూ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు సో ఇది మీరు చేసి చూడాలి వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ అంటే ఫ్రాక్షన్ ఎడిషన్ ఎలా చేయాలి ఇక్కడ చూడండి ఇది రెండు కూడా ఇక్కడ డినామినేటర్లో ఉన్న రెండు కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్ సో డైరెక్ట్గా టూ త్రీ జర్ సిక్స్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసేయొచ్చు ఇలా ఇచ్చినప్పుడు సో సిక్స్లో టూ అనేది ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూలో సిక్స్ అనేది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో త్రీ ఇంటూ వన్ ప్లస్ త్రీలో సిక్స్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ త్రీ జర్ సిక్స్ టూ ఇంటూ న్యూమరేటర్ వేసుకోవాలి సో ఏమవుతుంది త్రీ వన్ జర్ త్రీ ప్లస్ టూ వన్ జర్ టూ బై సిక్స్ ఇది ఫైవ్ బై సిక్స్ వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది సిక్స్ అవుతుంది టూలో సిక్స్ అనేది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ ఇంటూ వన్ మైనస్ త్రీలో సిక్స్ అనేది టూ టైమ్స్ టూ ఇంటూ వన్ న్యూమరేటర్ వేసుకుంటూ వెళ్ళాలి త్రీ వన్ జర్ త్రీ మైనస్ టూ వన్ జర్ టూ బై సిక్స్ ఇది వాల్యూ అంతా వన్ బై సిక్స్ నెక్స్ట్ ఇది చూడండి డైరెక్ట్గా మల్టీప్లై చేసేయండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి వన్ ఇంటూ వన్ వన్ టూ త్రీ జర్ సిక్స్ ఇక్కడ ఎలా చేయాలి వన్ బై టూ ఇంటూ వన్ బై త్రీకి రెసిప్ ప్రోకల్ ఏమవుతుంది త్రీ బై వన్ సో ఇప్పుడు మల్టీప్లై చేసేయండి వన్ త్రీ సార్ త్రీ టూ వన్ జర్ టూ మనం ఆల్రెడీ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇంప్రాపర్ క్రమభిన్నము అపక్రమ భిన్నం గురించి చెప్పుకున్నాం కదా అప్పుడు చెప్పుకున్నాం నినామినేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువగా ఉంది అనుకోండి అది క్రమభిన్నం అవుతుంది క్రమభిన్నము అంటే ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఎప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ మీకు నేను బొమ్మలేసి చూపించాను చెప్పినప్పుడు క్లాస్ చెప్పినప్పుడు సో ఎప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది ఒకటి కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా ఉంటుంది ఒకటి ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటి క్రమభిన్నాలు ఏంటి లవము తక్కువ హారము ఎక్కువ ఉన్నవి ఏమేమి కనిపిస్తున్నాయి ఇదిగో ఇది కూడా ఏమవుతుందంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది సో ఇది కూడా ఏమవుతుంది ఇది వన్ బై సిక్సే ఇది వన్ బై సిక్సే సో రెండు ఈక్వల్ సో ఇది క్రమభిన్నము ఇది క్రమభిన్నము ఫస్ట్ది కూడా క్రమభిన్నమైంది సో ఇది ఏంటి న్యూమరేటర్ ఎక్కువ ఉంది డినామినేటర్ తక్కువ ఉంది లవము ఎక్కువ హారము తక్కువ ఇది ఇంప్రోపర్ అపక్రమ భిన్నం అవుతుంది అపక్రమ భిన్నం విలువ ఎప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఏం అడిగారు దేని వాల్యూ ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది గ్రేటర్ దెన్ వన్ అని అడుగుతున్నారు సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే దీని వాల్యూ అనేది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు వన్ ఆర్ గ్రేటర్ దాన్ వన్ ఒకటి ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది మరి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ వీటి వాల్యూస్ గురించి ఎలా ఉంటాయి ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ క్లాసెస్లో చెప్పుకున్నాం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంప్రోపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది అపక్రమ భిన్నం విలువ అనేది ఎప్పుడు కూడా ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రోపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది ఒకటి కన్నా తక్కువ ఉంటుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ హ్యాస్ ఏ వాల్యూ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ క్రింది ఇచ్చిన వాటిలో దే ఏది మిగతా వాటి కంటే వేరుగా ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి దీన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయండి అపక్రమ భిన్నంలా మూడు మూడు తొమ్మిది తొమ్మిది ప్లస్ ఒకటి పది టెన్ బై త్రీ ఇది ఏంటి టెన్ బై త్రీ ఇది ట్వంటీ బై సిక్స్ కదా ఇది క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడు కూడా మనం భిన్నాన్ని ఏం చేయాలి అంటే సింప్లిఫై చేసి సూక్ష్మ రూపంలో రాసుకోవాలి సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి సో ఇది క్యాన్సిల్ చేసామనుకోండి టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి రెండు కూడా పది రెళ్ళు ఇరవై మూడు రెళ్ళ ఆరు అంటే టెన్ బై త్రీ దీని వ్యాల్యూ చూడండి త్రీ ఇంటూ టెన్ థర్టీ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ బై టెన్ ఇది క్యాన్సిల్ అవుతుందా లేదు మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇది టెన్ బై త్రీ ఇది టెన్ బై త్రీ ఇది టెన్ బై త్రీ సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి ఇక్కడ థర్టీ వన్ బై టెన్ అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇవం మా ఫ్రాక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నవి భిన్నాలకి సంబంధించిన లెక్కలు అంతకుముందు పేపర్స్లో మనల్ని ఈ విధంగా అడుగుతున్నారు అంటే మీరు ఇక్కడ క్లాసెస్ కనుక చూసినట్టయితే ఈజీగా చేయగలుగుతారు మీరు క్లాస్ వినకుండా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చారనుకోండి మీకు అర్థం కాదు ఎందుకంటే అక్కడ చెప్పిన ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పలేను ఓకేనా సో అందుకోసం ఫస్ట్ క్లాసెస్ వినండి క్లాస్లు విన్న తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తే మీరే చేయగలుగుతారు ఓకేనా మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని తర్వాత మనం ఫ్రాక్షన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందాం మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది టెస్ట్ చేసుకోండి ఓకేనా ఓకే ఇది ఇవాళ వీడియో వీడియో అన్నింగ్ వరకు చూసారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్